తెలుసుకునే ముందు స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ గంగాధర్ గారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు దానికి వల్ల డీజీపీ మీడియా సమావేశం ఒక ఉదాహరణ. దాని తర్వాత ఏం జరిగింది, నిజంగానే ప్రభుత్వం ఎట్లా ఉండాలి, ప్రభుత్వం ఎట్లా ఉన్నది అనే విషయంలో ఇవాళ ఆనం ప్రెస్ మీట్లో పెట్టి ఆయన కూడా ఒక విషయాన్ని స్పష్టం చేశారు. నిజంగా ఇంత గందరగోళం అయిన పరిస్థితి ఉండడానికి, అంటే ప్రభుత్వంలో నిజంగానే ఒక వైపున నిర్ణయం తీసుకునే ముందు, ఒక ప్రాంతం విషయంలో నిర్ణయాలు తీసుకునే ముందు ఏ విధంగా ఉంది అనేదానికి ఇవాళ డీజీపీ మాట్లాడింది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. దీన్ని మీరు ఎట్లా చూస్తారు, నిజంగానే కిరణ్ కుమార్ రెడ్డి ఏ పక్షంగా ఉన్నాడు, ఎట్లా వివరిస్తున్నాడు అని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఆయన ఎక్స్టెన్షన్ ఇవ్వలేదని కడుపు మంట అంతా ఎలగొక్కున్నాడు తప్ప, ఆయన చెప్పిన దాంట్లో ఏం విలువ, ఏం పాయింట్స్ ఉన్నాయండి? అసలు ఒక విలువలకి కట్టుబడకుండా, ఒక డిసిప్లిన్కి కట్టుబడకుండా చిల్లరగా చౌకబారుగా చేసే ఆరోపణలు చేశారే కానీ ముఖ్యమంత్రి గారి మీద ఆయన చేసిన ఆరోపణలు ఏంటి? ఏపీ ఎన్జిఓ సభకి పర్మిషన్ ముందు ఇవ్వద్దన్నాం, ఇవ్వమని మా మీద ఒత్తిడి తెచ్చి ఇప్పించాడు అని. ఏపీ ఎన్జిఓ సభ పర్మిషన్ చట్టబద్ధం కాదా, ఇవ్వకూడదా? ఆయన మీతోటి చట్టబద్ధంగా చేయకూడని ఒకవేళ చెప్పించుంటే చట్టబద్ధంగా చేయకూడని పని చేయించాడా? నిజానికి సభకు పర్మిషన్ ఎవరు ఇవ్వాలి, డీసీపీనో కమిషనరో? అది డీజీపీ దాకా పోదు నిజానికి, వాస్తవానికి. అయితే తీవ్రమైన సమస్య, శాంతి భద్రతల సమస్య, లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాబట్టి డీజీపీ దాకే వెళ్ళింది అనుకున్నాం. అదేమైనా చట్ట వ్యతిరేకమైన పైన మీతో చేయించింది కాదు. ఇంకోటి ఆయన తెలంగాణ వ్యతిరేకైన సమైక్యవాదం, నువ్వు చెప్పేది తెలంగాణ వ్యతిరేకమైన మాట్లాడటం అంటే అవతలని రెచ్చగొట్టడానికి మాట్లాడినట్టే. ఇవాళ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి వచ్చిన ఆయన మీరు డీజీపీగా యథార్థంగా మాట్లాడొచ్చు, కానీ తెలంగాణ సమైక్యవాదని ఆయన చెప్తూనే ఉన్నాడు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చెప్తానే, రాష్ట్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకునే వాళ్ళందరూ తెలంగాణ వ్యతిరేకులు కాదు, తెలంగాణ వ్యతిరేకులు కాదు, తెలంగాణ ప్రజలకు వ్యతిరేకులు కాదు. అది స్పష్టంగా చెప్పదలుచుకున్నా. సమైక్యవాది అనటం వేరు, తెలంగాణ వ్యతిరేకి అనటం వేరు. అది పోతే ఆయన చేసిన ఆరోపణలు దేనికి, ఆయన ఎక్స్టెన్షన్ అడిగాడు. ఎక్స్టెన్షన్ ఆయన అర్హుడు కాదు, అర్హుడు కాదు. ఎక్స్టెన్షన్ ఇవ్వటమా ఇవ్వకపోవటమా అనేది, ఇవ్వకపోవటమా అనేది అది ముఖ్యమంత్రి ప్రభుత్వం ఇష్టం, ప్రభుత్వం ఇష్టం. ఆయన రెండు సంవత్సరాల మూడు నెలలు చేసినాడు. ఆయన అయితే ప్రభుత్వం తిరస్కరించిన తర్వాత ట్రిబ్యునల్కి వెళ్ళాడు, ట్రిబ్యునల్ తిరస్కరించింది కదా, మళ్ళీ మరుసటి రోజు ట్రిబ్యునల్ వేశాడు, రెండోసారి తిరస్కరించిందా, హైకోర్టుకి వెళ్ళాడు, హైకోర్టు తిరస్కరించిందా, సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టి పంపిందా? అట్లాంటి వ్యక్తి వచ్చి చేసే ఆరోపణలకు విలువే ఉంటుంది? కేవలం కడుపు మంటతోటి ఎక్స్టెన్షన్ ఇవ్వలేదని కడుపు మంటతోటి మాట్లాడటం తప్ప, ఇట్లా మాజీ డీజీపీలు, మాజీ సైనికాధికారులు అందరూ వచ్చి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈ రకంగా మాట్లాడుతూ పోతే కొన్ని విషయాలు ఉంటాయండి, ఖచ్చితంగా ప్రభుత్వ రహస్యాలు ఉంటాయి, వాటిని కాపాడాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది సైనికాధిపతుల మీదనో పోలీసు బాసుల మీద. దానికి విరుద్ధంగా ఈరోజు ఆయన మాట్లాడింది చట్ట వ్యతిరేకం. ఆయన ఇవాళ తెలంగాణ వ్యతిరేక ఇలాంటి ఛార్జెడ్ అట్మాస్ఫియర్లో, ఇంత క్రైసిస్లో ఉన్న రాష్ట్రంలో తెలంగాణ వ్యతిరేక ముఖ్యమంత్రి అని మాట్లాడటం ప్రభుత్వం సంబంధించినటువంటి ఆయన ప్రజల ప్రయోజనాన్ని కాపాడటానికి కాపాడతారని అనేక సందర్భాల్లో, వందల సందర్భాల్లో మీరు డీజీపీని విమర్శించారు. డీజీపీ గురించి మాట్లాడలేదు, మీరు వింటలేరు, నేను కంప్లీట్ కావాలి కదా. ప్రజల ప్రయోజనార్థం ఏ విషయాలైనా కాపాడితే నిజానికి అవి సీక్రెట్గా ఉండాలి, ప్లీజ్ సీక్రెట్గానే ఉండాల్సిన అవసరం ఉంది. నిజానికి కొన్ని విషయాలు మాట్లాడడం ద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలిగినా, అదేవిధంగా దేశ రక్షణకు ఇబ్బంది కలిగినా, రాష్ట్ర రక్షణకు ఇబ్బంది కలిగినా నిజమే. కానీ ఒక వ్యక్తికి సంబంధించినటువంటి కుట్రని బయట పెట్టడానికి చెప్పినటువంటి అంశాలు, నిజానికి చెప్పిన వ్యక్తి, చెప్పి చేసిన వ్యక్తి, ఒక మాట, ఒక మాట ప్లీజ్, ఈ చెప్పిన వ్యక్తి ఒక వినాలి గంగాధర్ గారు, ప్లీజ్ చెప్పండి, నన్ను చెప్తే విషయం బాగున్నట్టు. చెప్పిన వ్యక్తి, చేపించిన వ్యక్తి, ఈ ఇద్దరు కూడా తెలంగాణ వ్యతిరేకులు, మేము ఇద్దరిని కూడా సమర్థించట్లేదు. అయితే ఇవాళ పాత్రదారుడు ఎవడైతే ఉన్నారో ఆ పాత్రదారుడు నా చేత ఇటువంటి పాపాలు చూద్దాం, ఒక్కసారి చూద్దాం. మా పీసీఆర్ నుంచి బయట ప్లే చేస్తారా సరే, నిజంగానే దినేష్ రెడ్డి కౌంటర్ గా జరిగిన వాటిలో వాళ్ళు దినేష్ రెడ్డి ఏమన్నారు, ఆయన ఏమన్నారు, ప్రభుత్వం తరఫు నుంచి ఏం జరిగిందో ఒకసారి చూద్దాం, ఒకసారి మా వాళ్ళు ప్లే చేస్తారు. ఎవరి బాప్క జాగీర్ కాదు ఇది, ఎవరి బాప్క జాగీర్ కాదు, కచ్చి కడితే పడి ఉండేదానికి మేమేమి, వీఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్, గుర్తుపెట్టుకో. వి హావ్ అవర్ ఓన్ బ్యాకింగ్, వి హావ్ అవర్ గ్రూప్స్, వి హావ్ అవర్ ఆల్ సపోర్ట్. ఎవరి బాప్క జాగీర్ కాదు, డెమోక్రసీ ఇట్స్ నాట్ ఏ టోటలిటర్ రిజైమ్ ఆ డిక్టోటల్ రిజైమ్. కచ్చి కట్టుకుంటే కచ్చికి సఫర్ అయ్యేదానికి, వీల్ రిటాలియేట్ అండ్ రీబౌన్స్. యా, ఇట్స్ ఆల్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఓపెన్ సీక్రెట్. ఐఎమ్ ట్రయింగ్ టు కంపేర్ దిస్, వెన్ ఎ పర్సన్ హూ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎ మర్డర్ కేస్ ఈస్ బీయింగ్ అలౌడ్ టు కంటిన్యూ ఇన్ దట్ ఇంపార్టెంట్ సెన్సిటివ్ డిపార్ట్మెంట్ ఇన్ స్పైట్ ఆఫ్ లెటర్స్, ఏ సిబిఐ పర్సే సిబిఐ ఎంక్వైరీ వెన్ ఇట్స్ నాట్ హోల్డింగ్ ఇట్, హౌ కెన్ సీఎం హోల్డ్ ఇట్ అగ్నిస్ మీ?
భయంకరంగా ల్యాండ్ డిస్ప్యూట్స్ లో అతని బ్యాక్ ఆఫీస్ బీయింగ్ మ్యాన్డ్ బై హిస్ బ్రదర్ సంతోష్ హీ వాస్ ఆస్కింగ్ మీ టు హెవీలీ ఇంటర్ఫియర్ ఇన్ ద ల్యాండ్ డిస్ప్యూట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద బ్యాక్ ఆఫీస్ మ్యాన్డ్ బై హిస్ బ్రదర్ ఫర్ విచ్ ఐ సెడ్ నో ముఖ్యంగా సంతోష్ రెడ్డి పనులు కాదు ముఖ్యంగా ఈ ట్రాన్స్ఫర్స్ ఎస్పీస్ డిఎస్పీస్ భయంకరంగా ఒకటి ప్లస్ మొన్న సీమాంధ్ర లాయర్స్ కి గచ్చిబౌళ్ళు పర్మిషన్ ఇవ్వను దానికి సభకారు అనుమతి పడాల్సిన అవసరం ఏముంది వీ కెన్ ఇంటర్ప్రిట్ ఇన్ బోత్ లాండ్ ఆర్డర్ ఉండొచ్చు లాండ్ ఆర్డర్ కాకపోవచ్చు దట్స్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద పోలీస్ అనంతపూర్ ఎస్పీ స్టాచ్యూస్ పగలగొట్టకుండా లాఠీ చార్జ్ చేసినందువల్ల అతని మీద సీఎం గారు కారాలు మీరాలు నూరి అతని వెంటనే మార్చమని చెప్పడం జరిగింది నేను దానికి నిరాకరించినాను ఏమంటే అది ఎలక్షన్ కమిషన్ పోస్టింగ్ అది తర్వాత కొద్ది రోజుల క్రితం సీఎం గారు సీమాంధ్ర లాయర్స్కి గచ్చిబౌలిలో మీటింగ్ పెట్టమని చెప్పడం జరిగింది పర్మిషన్ ఇవ్వమని చెప్పడం జరిగింది దానికి లాండ్ ఆర్డర్ వస్తుందనే ఉద్దేశంతో అది ఐటీ ఏరియా కాబట్టి దానికి నిరాకరించడం జరిగింది దానికి సీఎం గారు మనసు చాలా 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 భయంకరంగా నొంచుకుంది ఏపీ ఎన్జీఓస్కు వీ హవ్ టేకన్ ఏ డిసిషన్ నాట్ టు గివ్ ఇట్ టు బిగిన్ విత్ బట్ సీఎం వాంటెడ్ ఇట్ సో వీ హవ్ గివెన్ ఇట్ తెలంగాణ ఇస్తే నక్సలైట్స్ పెరిగిపోతారంట కదా అని అది నేను ఊహాజనితం అని చెప్పడం జరిగింది చెప్పగానే సీఎం గారు నన్ను పిలిచి తెలంగాణ ఫామ్ చేస్తే నక్సలైట్స్ పెరిగిపోతారని స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పడం జరిగింది బీయింగ్ ఏ కాన్స్టెంట్ ఆఫీసర్ ఐ సెడ్ నో అది ఇవ్వగానే సీఎం గారు ఢిల్లీకి వచ్చారు ఢిల్లీ ఎంత చాలా గలీజ్ కొడుతుంది చెప్పడం సీఎం గారు ఢిల్లీకి వచ్చారు వచ్చిన తర్వాత సీఎం గారు ఢిల్లీకి వచ్చారు నన్ను పలకరించకుండా పోతే చాలామంది ఎంపీలు గమనించినారు అక్కడ వాళ్ళందరూ నా గాడికి వచ్చి చెప్పడం జరిగింది మీరు నువ్వు బహుశా ఆ స్టేట్మెంట్ ఇవ్వని దానికి సీఎం గారు నీ మీద గురువు అంటుండారని చెప్పడం కూడా జరిగింది ఇది పబ్లిక్ నాలెడ్జ్ ఇష్యూ సీమాంధ్ర అసోసియేషన్ స్టార్ట్ అయినప్పుడు మీరు చూడండి ఇట్ వాస్ వైలెన్స్ ఫ్రీ గతంలో 2009లో తెలంగాణ అనౌన్స్ చేసినప్పుడు ఎంత వైలెన్స్ జరిగిందో అంతకంటే మొన్న జూలై 30th తెలంగాణ అనౌన్స్ చేసినప్పుడు వైలెన్స్ చాలా తక్కువ ఉంది ఐ వాంట్ టు టెల్ ద పీపుల్ ఆఫ్ ది స్టేట్ హౌ సేఫ్ వీఆర్ ఇన్ ది స్టేట్ వెన్ ది సీఎం ఫర్ హిమ్ దిస్ పర్సనల్ అజెండా ఇస్ మచ్ మోర్ దాన్ ద లాండ్ ఆర్డర్ అండ్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ 40 కంపెనీలు ముందుగా పంపించండి అక్కడ వైలెన్స్ లేకుండా ఉండాలని చేశాను కానీ నాట్ ఎనీదర్ థింగ్ ఏది చేసినా చాలా పగడిబందిగా చేసినాం పర్ఫెక్ట్ ప్లానింగ్ వి దినేష్ రెడ్డి అనేటువంటి నామకరణం ఆయనకి ఈ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారే పెట్టారు లేకుంటే నీకు ఆ భిక్షే లేదు అవకాశమే లేదు నలుగురిని బైపాస్ చేసి నీకు డీజీపీ పోస్ట్ ఇస్తే నువ్వు కుట్ర చేసి ఇవాళ తీసేశారు అంటున్నావు అంటే నీ డీజీపీ పోస్ట్ ఇచ్చిన రోజు కూడా ఆ నలుగురి మీద ముఖ్యమంత్రి గారు కుట్ర చేసే ఈ ఉద్యోగం నీకు ఇచ్చాడా ఒకసారి నీకు ఏమైనా గుర్తుందా 2 సంవత్సరాల 3 మాసాల క్రితం నీకు డీజీపీ పోస్ట్ ఎట్టొచ్చిందో ఆ అయ్యే తేదీకే నీకు జీవో విడుదల చేస్తారు అయ్యా తమ రిటైర్ కావాలని అంతేగాని కోర్టులు ఎప్పుడు పనిచేస్తాయి శనివారాలు ఆదివారాలు ఎప్పుడు వస్తాయి ఇవన్నీ లెక్క చూసుకొని ప్రభుత్వం జీవో విడుదల చేయదు అసలు నీకు పోలీస్ మాన్యువల్ మీద నీకు పట్టుందా చట్టం మీద గౌరవం ఉందా నీకు ఒక ఐపీఎస్ అధికారిని సస్పెండ్ చేయాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి కానీ నీకెక్కడది అధికారం అసలు ఎస్పీని సస్పెండ్ చేయాలంటే మేమే చేస్తాం నీ సలహా సంప్రదింపులు మాకెందుకు అతను ఒక అహంభావని అందరూ అంటారు ఆ అహంభావితోటి ఈరోజు ఈ ప్రకటన వట్టి ఇతను అహంభావే కాదు తీవ్రమైన అహంకారి కూడా నీ మీదే భూదందాల కేసులు నువ్వే పెద్ద భూ కబ్జాదారుడు అని సుప్రీంకోర్టులో కేసు సుప్రీంకోర్టు సిబిఐని ఆదేశించి నివేదిక ఇమ్మంది నీ మీదే నివేదిక కావాలని సుప్రీంకోర్టు అడుగుతా ఉంటే నువ్వు ముఖ్యమంత్రి తమ్ముడి మీద భూదందాలు చేయమన్నాడని మాట్లాడితే దానికి విలువే ఉంటుంది తన అవసరానికి ముఖ్యమంత్రి గారి కుటుంబ గంగాధర్ గారు విన్నారు కదా ఆయన గలీజ్గా ఉంటుందంట అని మాట్లాడినవన్నీ గలీజ్ మాట్లాడినాయి దానికి యాక్చువల్గా దినేష్ రెడ్డి ఇప్పుడు ఆయన్ని ఎందుకు ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా ఆపింది ప్రభుత్వం అంటే ఆయన మీద సిబిఐ కేసు నడుస్తుంది సుప్రీంకోర్టు డైరెక్షన్ తోటి సిబిఐ కేసు ఎంక్వైరీ నడుస్తుంది ఒకటి రెండు ఆయనకి తన కొలీగ్ ఐపీఎస్ ఆఫీసర్స్ని హెరాస్ చేసినటువంటి చరిత్ర ఉంది మూడు నిన్నగాక మొన్న ప్రెస్ మీద హిందూ మీద ఏం రాశారు వాళ్ళు ఒక్క నిమిషం ఒక గివ్ మీ 2 మినిట్స్ టైం ఓకే
ఏం రాశారు, ఈయన ఫలానా స్వామీజీ దగ్గరికి వెళ్ళినప్పుడు అధికార దుర్వినియోగం చేసినట్టుగా ట్రాఫిక్ ఇది అని చెప్పి రాశారు. దానికి వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు. ఇతనికి దినేష్ రెడ్డి మీరు కంటిన్యూ అవుతున్నారు, మీరు కంటిన్యూ కండి. కానీ దినేష్ రెడ్డి చేసిన విమర్శలు మీరు విన్నారు మొత్తం. విమర్శల మీద మీరు మాట్లాడండి, ఎందుకంటే మాట్లాడుతున్నారు. ఎక్స్టెన్షన్ అనేది తర్వాత విషయం, విమర్శల మీద కేసులు తర్వాత విషయం. అలాంటి వ్యక్తిని పెట్టే ముందు మీకు తెలియదు. ఇవాళ విమర్శలు ఎందుకు చేస్తున్నాడు ఆయన? ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు కాబట్టి చేస్తున్నాడు. ఈ విమర్శలు ఆయన ఆ రోజు చేస్తుంటే ఏ రోజైతే ఒకవేళ ఆయన్ని ఈ పనులు చేయమని, తప్పు పనులు చేయమని, ఇంకోటి చేయమని చెప్పి, కబ్జాలకి సహకరించమని చెప్పి అడిగుంటే ఆ రోజు విమర్శ చేస్తుంటే గొప్పగా పూజించేవాళ్ళం, దండేసి పూజించేవాళ్ళం. కానీ ఇవాళ ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు కాబట్టి ఉక్రోషంగా మాట్లాడుతున్నాడు తప్ప ఈయన మాటకి విలువ ఏమి లేదు నిజం. ఎందుకంటే అహంకారి అంటే ఇవి సరే వాళ్ళ వ్యక్తిగత విషయాలు, అది మాట్లాడిన నేను అనలేదు. బట్ ఆయన వ్యవహరిస్తున్న తీరు ఆ వ్యవస్థకి తలవంపులు తెచ్చేదిగా ఉంది. ఇవాళ పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేయాలి, ఒక విషయం మెరుగు ఎలా పనిచే ఆ వ్యవస్థని దిగజార్చే. ఇప్పుడు ఒక డీజీపీ స్థాయి అధికారిని ఒకటి ఒక మంత్రి మాట్లాడే బుచ్చన్న గారు నలుగురిని కాదని బుచ్చన్న గారు ఆయన తర్వాత ఎవరున్నారు లైన్లో? ప్రసాదరావు గారు. ఎలాంటి వ్యక్తి అయినా మచ్చలేనటువంటి వ్యక్తి, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, వెరీ ఆనెస్ట్ దళిత్. ఇప్పుడు ఆయన అడుగుడు కాదు. ఇప్పుడు ఆయన నాలుగు ఐదు విషయాలు మాట్లాడారు, ఇప్పుడు వాస్తవాలు తెలిసి తెలిసి వినలేనటువంటి అసహనం అయితే ఎట్లా మీకు? వినటానికి సిద్ధంగా ఉండండి. ఆయన చేసినటువంటి ఆరోపణలు, ఏవైతే ఆరోపణలు చేశాడో ఆరోపణలు నిరూపించమానండి, కేసు పెట్టమానండి, కేసు ఫైల్ చేయమనండి. ఆయన 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 మీద స్వయంగా భూ కబ్జాలు, అవినీతి ఆరోపణలు ఉంటే ఇంకొకళ్ళ మీద వైల్డ్ ఎలిగేషన్స్ చేస్తున్నాడు. ఆయన బట్టగాల్చి మీద దయచేసి నేనేమంటే చర్చ ఏమిటంటే ఆయన చేసినటువంటి ఆరోపణలు నిజమా అబద్ధమా అనేటువంటి చర్చ. కానీ ఆయన ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు కాబట్టి అంటున్నాడు. వినండి, ఇది కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ కాదు అంటారు మిస్టర్ గంగాధర్ గారు. మిస్టర్ గంగాధర్ గారు, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. వై యు ఆర్ ఇంటర్ఫీరింగ్? నో నో, ఐ యామ్ నాట్ హియర్ టు లిసన్ టు యువర్ సర్మన్స్ ఐ యామ్ నాట్ హియర్ టు డిక్టేట్ ఐ షుడ్ హావ్ టైమ్ to answer because there are violations against my party's chief minister. I have to, one minute, one retired police officer. చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా. ఓకే రైట్, ఇవాళ సమయాలు చెప్పి ఇప్పుడు ఆ మాట ఓకే చెప్పనియండి. ఆయన కూడా మీరు అదుపులో పెట్టాలి, మీరు మొత్తం ఆయనకి అవకాశం ఇస్తానండి. ఐదు అంశాలు ఆయన ప్రస్తావించారండి. ఆయన ఏమంటారు, ప్రమోషన్ ఇవ్వనందుక, లేకపోతే ఎక్స్టెన్షన్ ఇవ్వనందుక, ఇంకో దానికి సంబంధం లేదు. ఎత్తినటువంటి అంశాలు వీరు ఇంతకుముందు అన్నారు కదా ఒక మాట, చట్టరీత్యా అది ఏమైనా నష్టమైనటువంటిది, అది నీతి బాహ్యం కాకుండాట్లయితే అనే మాటలు మాట్లాడారు. ఈ ఐదు ఇష్యూస్ కూడా ఆయన ప్రస్తావించినటువంటిది. భూ కబ్జాలకు నన్ను సపోర్ట్ చేయమన్నటువంటిది ఏందండి, ఎవరు సంబంధించి? ఈ ప్రజలకు నష్టం చేసేటువంటి అంశమే కదా. ఆ విషయం ఆయన బయట పెట్టిండు, ఒకటి. రెండవది నక్సల్స్ సమస్య వినాలి. నక్సల్స్ సంబంధించిన ఎరేజ్ అవుతుంది అనేటువంటి మాట చెప్పమన్నారు, నేను చెప్పలేదు అనేటువంటి మాట, ఇది కూడా
తెలంగాణని అడ్డుకోవడంలో కుట్రదారుడు ముఖ్యమంత్రి అనే మాట చెప్పదలుచుకున్నాం. మేము దినేష్ రెడ్డిని అప్రిషియేట్ చేస్తూ చెప్పట్లేదు. ఈ పాత్రదారుడు ఎవరైతే ఉన్నారో ఆ పాత్రదారుడు ఏం కమిట్ అవుతా ఉండంటే నా చేత నీతి బాహ్యమైనటువంటి పనులు సమైక్య రాష్ట్రం ఉండడం కోసం చేసిందో అనే మాట చెప్పినాడు. ఆ విషయాన్ని నేను గుర్తు చేయదలుచుకున్నాను. అదొక్కటే కాదు, ఆయన మాట ఇంకో మాట ఏమని చెప్పినాడు ప్లీజ్ వినండి. ఆయన ఏమన్నాడు, అనంతపురంలో అలజడులు జరిగితే ఏది విగ్రహాలు ధ్వంసం జరుగుతూ ఉంటే అది ధ్వంసం జరగకుండా ఉన్నందుకు ఆ ఎస్పీ గారు చర్యలు తీసుకుంటే వారిని సస్పెండ్ చేయమని చెప్పిండు అనే మాట. ఇది కూడా చట్ట వ్యతిరేకమే కదా. చట్ట వ్యతిరేకమైన విషయాలన్నీ కూడా బయటపెట్టినటువంటి డీజీపీ గారు, మీరు ఒక మాట అన్నారు కదా, మీ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు అన్నారు, ఐదో వరుసలో ఉన్నటువంటి వ్యక్తిని ముందుకు తీసుకొచ్చినట్టే ఏస్ ఆనాడు మీకు మీరు మీ అడుగులకు మడుగులెత్తుతాడని మీరు తీసుకొస్తే అయాల తెలంగాణ ప్రాంతం బిడ్డ నందన్ గారు ఇవాళ నిజానికి ముందుండే. ముందు వరుసలో నందన్ గారు ఉంటే ఆయన నోరులోని వ్యక్తి అని చెప్పేసి ఆయన నీతివంతంగా పనిచేస్తాడని చెప్పేసి ఇటువంటి మనిషిని తీసుకొస్తే ఆయన ఉన్న విషయాలు బయట చెప్తే ఇవాళ వీళ్ళకి బాధ జరుగుతా ఉంది. ఎందుకంటే బండారం బయటపడదని రాజ్య స్వరూపం బయటపడదని ఇవాళ బయటకు చెప్తాను. ఒక్క నిమిషం, ఆయన నక్సల్స్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి చెప్పమన్నాడు అన్నాడు ముఖ్యమంత్రి గారు. ఇంత దుర్మార్గమా, నక్సల్ సమస్య ఎంతకంటే దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి ప్రపంచం ఉంటుందా? ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయి ఏం చెప్తారంటే భద్రతకు సంబంధించినటువంటి చాలా ప్రశాంతంగా ఉన్నది అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఆయన చేతనే చెప్పేసి మాట చెప్పారంటే అసలు ఆ ముఖ్యమంత్రి ఆ సీట్ లో కూర్చోడానికి అరువుడా? అసలు నీతి లేనటువంటి ముఖ్యమంత్రి, నిజాయితీ లేనటువంటి ముఖ్యమంత్రి, ఈ 10 జిల్లాల ప్రజలు ఆయన ముఖ్యమంత్రిగా చూస్తున్నటువంటి సందర్భంలో ఈ ముఖ్యమంత్రి చేసిన నిర్వాకము డీజీపీ గారు చెప్తారంటే అది తప్పట. డీజీపీ గారు చెప్పకపోతేనేమో అది ఆయన 5 కంటే ముందు ఉన్నటువంటి ఆయన పర్మిషన్, ఆయనకు అవకాశం లేకపోతే ఎలిజిబిలిటీ లేకపోతే తీసుకొచ్చారనే మాట మీరే చెప్తున్నారు. మీరు నీతి బాహ్యంగా నీతి లేని పనిగా ఎంత చేసిరో మీరే చెప్పదలుచుకున్నారు. మీ ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు, మీ రామనారాయణ రెడ్డి ఒప్పుకున్నాడు, మీరు ఒప్పుకుంటారు ఏమంటే మేము అనుభవం లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చామని, సీనియారిటీ లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చామని మీరే చెప్తా ఉన్నారు. లెట్ మీ హావ్ ఎ వర్డ్. ఇక్కడ నక్సలైట్ సమస్య వస్తుంది అని చెప్పి చెప్పమన్నాడు ముఖ్యమంత్రి. ఆయన చెప్తున్నాడు. అరే మీకు అవకాశం వస్తుంది. ప్రభాకర్ గారు ఆయన మాట్లాడింది. ఓకే మీరు చెప్పండి. డీజీ ఇప్పుడు ఇవాళ మాజీ డీజీపీ ఏం చెప్పినారు, ముఖ్యమంత్రి గారు నక్సల్ సమస్య వస్తుంది తెలంగాణ వస్తే అని నన్ను చెప్పమన్నారు అని చెప్పాడు. రైట్? ముఖ్యమంత్రి గారు ఏనాడు చెప్పాల ఆ విషయాన్ని, ఏనాడు ప్రస్తావించాల ఆయన అభిప్రాయాల్లో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతున్న దశలో, తెలంగాణ రాష్ట్ర విభజన వద్దు అని చెప్తున్న క్రమంలో ఏనాడు ఆ విషయం చెప్పలేదు ఆయన. ఇదే ఒక్క నిమిషం ఉండండి, తర్వాత చెప్తారు. ముఖ్యమంత్రి చెప్పిండా లేదనే విషయం అయితే ఇదే డీజీపీ కనీసం 10 సార్లు హీ వెంట ఆన్ రికార్డ్, 10 సార్లు నక్సలైట్ ప్రాబ్లం పెరుగుతుందని చెప్పినాడు. ఢిల్లీలో కూడా ఒకసారి వెళ్ళి ప్రకటన చేసినాడు. నేను మీ ఇఫ్ యూ గివ్ మీ టైం, ఒక 1 డే టైం ఇస్తే నేను ప్రెస్ కటింగ్స్తో సహా మీకు ప్రొడ్యూస్ చేస్తాను. ఈ డీజీపీ ఇదే డీజీపీ
ఆయన ఇవాళ ఏం చెప్పదలుచుకున్నాడు, ముఖ్యమంత్రి గారు నన్ను చెప్పమన్నాడు కానీ నేను చెప్పలేదు, నేను మహానుభావుణ్ణి, నేను పవిత్రుణ్ణి అని. దట్స్ రాంగ్. నలుగురిని కాదని ఇదే డీజీపీ గతంలో 10 సార్లు చెప్పినాడు. ఐ విల్ ప్రొడ్యూస్. కానీ ముఖ్యమంత్రి గారు ఏనాడైనా చెప్పినాడా? మీరు అవకాశం ఇస్తే, గంగాధర్ గారు మీరు అవకాశం ఇస్తే ఒక ప్రశ్న. ఎస్, నలుగురిని కాదని ముఖ్యమంత్రి పెట్టిన భిక్ష డీజీపీ పోస్ట్, దీనికి ఏమంటారు? ఐ డోంట్ నో. నేను ఆ ప్రొసీజర్ ఏం జరిగిందో నాకు తెలియదు. రామనారాయణ రెడ్డి గారు చెప్పింది నేను చూశాను, నేను విన్నాను. మీలాగే ఉన్నాయి అంటే ప్రభుత్వంలో నిజంగానే ప్రభుత్వం ఏ విధంగా జరుగుతుంది? ఒకటైతే నాకు జనాన్ని బ్లఫ్ చేయడం కాదా? నాకైతే ఆ ప్రొసీజరల్ వైలేషన్స్ ఏమైనా జరిగినాయా లేవా అనేది నాకైతే తెలియదు. ఒకవేళ ప్రొసీజరల్ వైలేషన్ ఏమైనా జరిగుంటే తప్పే నేను ఒప్పుకుంటాను. అయితే ప్రభుత్వానికి పికప్ చేసేటటువంటి ముఖ్యమంత్రికి, ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రికి పికప్ చేసేటటువంటి ప్రెరోగేటివ్ ఉంటుంది, అవకాశం ఉంటుంది అవసరాన్ని బట్టి. ఇవాళ ఇతనికి ఎక్స్టెన్షన్ చేయాలనే చేస్తే బాగుంటుందని అనుకుంటే చేస్తుండేవాళ్ళం. కానీ సిబిఐ ఆరోపణలు ఉన్న వ్యక్తిని, ప్రెస్ మీద అంత దూకుడుగా వెళ్తున్న వ్యక్తిని, అసలు సోదర పోలీస్ ఆఫీసర్ని కలుపుకొని పోలేనటువంటి వ్యక్తిని ఎక్స్టెన్షన్ చేయకూడదని సమర్థవంతంగా వివరణ ఇచ్చుకున్నాను. నేను ఒకవేళ పుచ్చుకోదలుచుకోలేదు, కానీ దినేష్ రెడ్డి గారు మా అన్న క్లాస్మేట్స్, భారతీయ మన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో. ఈవెన్ ముఖ్యమంత్రి గారు, దినేష్ రెడ్డి గారు కూడా కాలేజ్ మేట్స్. నేను వాళ్ళకి ఒకవేళ పుచ్చుకోవాల్సిన ఒక ఐపీఎస్ ఆఫీసరు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏ విధంగా ఉంటాడో పోలీసు వ్యవస్థకు డీజీపీ ఆ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. సరే, ఆయనకు ఏదో 2 సంవత్సరాలు నాకు డీజీపీ కంటిన్యూ ఇయ్యలేదని చెప్పి లీగల్గా ఆయనకున్న అవసరాలను బట్టి ఆయన ఢిల్లీకి పోయిండు, హైకోర్టుకు పోయిండు, అన్ని ప్రయత్నాలు చేసుకున్నాడు. ఇవాళ డీజీపీ గారు ఏదైతే ప్రశ్నలు స్పందించారు, దానికి నీ తాపేదారైనటువంటి రామనారాయణ రెడ్డితో ఇది భిక్ష అని చెప్పి చూడు. ఇవాళ రామనారాయణ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో మేము నలుగురిని కాదని చెప్పిన దాన్ని ఉరేయాలని. ఎవరిని ఉరేయాలి? రామనారాయణ రెడ్డి గారిని. మీరు ఏం మాట్లాడుతూ ఇవ్వాలా? ఆయన ఎక్స్టెన్షన్ లేదని ఒదికు మాట్లాడుకుంటూ మీ మీద ఏదైతే సంధించిండో ఇవాళ ప్రశ్నలు, దానికి ముఖ్యమంత్రి గారు బాజాబ్తా నేషనల్ మీడియాకో లేక ఏబిఎన్ఎన్ కాదు, ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆషామాషా మనిషి యాదైన ఇలా రిటైర్డ్ కావచ్చు, కానీ డీజీపీగా పోలీసు వ్యవస్థకు అత్యున్నతమైనటువంటి వ్యక్తి నువ్వు. ముఖ్యమంత్రి ఏ విధంగా అయితే రాష్ట్రం అనుకున్నావో పోలీసు వ్యవస్థకు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన స్పష్టంగా పత్రికా విలేకరులతోటి లైవ్లో మీకు చెప్పిండు. చెప్తే నువ్వేం చేసినావు? నీ తాపేదారుతోటి భిక్ష చేసినామని చెప్తావు. నీకు నాకు భిక్ష వస్తుంది రాజకీయంగా ప్రజలు తలుచుకుంటే, ఐపీఎస్ ఆఫీసర్ భిక్ష రాదు. అందుకు దయచేసి దీనికి ముఖ్యమంత్రి గారు స్పందించాలి. స్పందించకుండా ఇంకో ఆయన ప్రభాకర్ అట, తెలుగుదేశం ప్రభాకర్ ఎమ్మెల్సీ, ఒక్కటి నిమిషం, ఐఎమ్మెల్సీ అట. రేపు పొద్దున ఇంకో 4 5 ఉన్నారు డోల్ మాస్టర్లు, వాళ్ళు రేపు వస్తారు. ఇది వద్దిగా దీంతో ఈ చర్చ ఇక్కడితో ముగించాలి ఇవాళతో అనుకుంటే. తెలుగుదేశం ఒక మాజీ డీజీపీ వ్యవహరించిన తీరుని మనం సమర్థించాలా? లేనిపోనివన్నీ కూడా అసలు ఆధారాలు లేని విషయాలు, భూ కబ్జాలు అది ఇది అని చెప్పి ఆయన మాట్లాడింది. మనం మాట్లాడదు, మనం సొంతంగా మాట్లాడింది కాదు. రామారావు గారు రామారావు గారు ఇవా డీజీపీ చేసిన వ్యాఖ్యలు కానీ మంత్రి చేసిన వారి మధ్య ఇద్దరి మధ్య జరిగింది మొత్తం మీరు కూడా విన్నారు. మీ పార్టీగా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు దీన్ని? ముఖ్యమంత్రి నిజంగానే పరిపాలన విధానం కావచ్చు, లేదా ఎంపికలు కావచ్చు, లేదా జరుగుతున్న వ్యవహారం మొత్తాన్ని మీ పార్టీగా మీరు ఎట్లా చూస్తున్నారు వీటిని? ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యంలో ఆడు మంచివాడు కానివ్వండి, గుడ్డివాడు కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, అతి తెలుగు గలవాడు కానివ్వండి, లేకపోతే జ్ఞానం లేనటువంటి వాడు కానివ్వండి, ఒక పదవిలో ఉన్నప్పుడు పదవిని గౌరవించాల్సినటువంటి బాధ్యత మనకు. రెండోది, ఇతను నీతిమంతుడైతే సీఎం నీతిమంతుడు కాదన్నారు, బాగానంది. సరే, కాంగ్రెస్ వాళ్ళు అందరూ చించుకుంటూనే ఉంటారు, అది ఏదైనా కానివ్వండి, వాళ్ళ వాళ్ళు కొట్టుకుంటారు, అవసరమైనప్పుడు ఒకటి అవుతారు, ఇదంతా సెకండరీ పక్కన పెట్టండి. కానీ ఒక బాధ్యత కలిగినటువంటి ఒక డీజీపీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి నాడు నిన్నేదో చేయమన్నప్పుడు నువ్వు నీతిమంతుడు అయి ఉంటే నాడు ఎందుకు నువ్వు బయటపెట్టలేకపోయావు, నేడు ఎందుకు నువ్వు బయటపెడుతున్నావు, దాని మీద మాట్లాడడానికి కూడా నీకు అర్హత లేదు అనేది వాస్తవం. అలాంటి నీతిపరుడు అయి ఉంటే నాడు నువ్వు బయటపెట్టుంటే ప్రతిపక్షాలు కానివ్వండి, అందరూ కూడా నీకు మద్దతు ఇచ్చేవి, నిన్ను దేవుళ్ళో చూసేవి, ఆ సీఎం సంగతి ఏంటో తేల్చుండేవాళ్ళం.
కానీ ఆనాడు చేయకుండా నీకు అందాల్సింది అందలేదు అందుకు ఇలా చేయడం అనేది అది నేను తప్పుగా భావిస్తున్నాను. రెండోది ఇంకొక విషయం మాట్లాడారు మీరు, ఆయన ఎవరో ఆయన మాట్లాడారు, ఆనో రామనారాయణ రెడ్డి ఏదో మాట్లాడిన దానికి ఉరేయ్యాలి అన్నాడు. ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు, కానీ ఆ పార్టీ నాయకులు చేసేటటువంటి తప్పులకి ఎన్నిసార్లు వాళ్ళు ఉరేయ్యాలో ఒకసారి ఆలోచించుకోండి. ఎవరో నాకు తెలియదు. రైట్, ఓకే రామారావు గారు, వారు అన్నట్టుగా మేము డీజీపీ గారిని మేము సమర్థించట్లేదు, ఎక్స్ డీజీపీ గారిని. అయితే డీజీపీ గారి చేత మేము ముందు నుంచే ఆరోపి అనుమానించినట్టుగా తెలంగాణ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు ముఖ్యమంత్రి చేసిండు అని మేము చెప్పింది ఏదైతే ఉందో అది నిజమే అనేటువంటి మాట ఇవాళ బయటపడింది. బయటపడదనే విషయం చెప్పాలి. ఇవాళ ఉన్నటువంటి ఛార్జ్డ్ అట్మాస్ఫియర్ ను ఉపయోగించుకొని ఆయన లబ్ధి పొందటం కోసం తెలంగాణకి వ్యతిరేకంగా నన్ను చేయమన్నాడు, ఉద్యమానికి వ్యతిరేకంగా చేయమన్నాడు, వాళ్ళకి పర్మిషన్లు ఇవ్వమన్నాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు తప్ప నిజాయితీ కలిగినటువంటి మాట కాదు అవి. ఇవాళ ఒక మంచి నిజాయితీ పరుడైనటువంటి సమర్థుడైనటువంటి పోలీస్ ఆఫీసరు డీజీపీగా వచ్చారు. ఇప్పుడు ఆయనకున్నటువంటి అవకాశాలని ఇతను కొట్టేయాలని చూశాడు దొడ్డిదారిన. ప్రసాదరావు గారు ఎంత గొప్ప పోలీస్ ఆఫీసర్, మొత్తానికి అయితే అంటే రామారావు గారు డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు రామారావు గారు మీకు ధన్యవాదాలు. అదేవిధంగా గంగాధర్ గారు, ప్రభాకర్ గారు, రాఘవరెడ్డి గారు మీ అందరికి ధన్యవాదాలు అండి. మొత్తానికి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు ప్రజలకు సంబంధించిన విషయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలందరిపైన ప్రభావం చూపుతాయి. కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న సందర్భాలలో భవిష్యత్ తరాలకు ఎలాంటి రాజకీయాన్ని, ఎలాంటి ప్రభుత్వాన్ని అందిస్తామన్నదే ఇది ఒక పెద్ద ప్రశ్న. ఇది రాజకీయ పార్టీ ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీల వైఖరికి, వ్యవహార శైలికి నిదర్శనం. ఇది ఇవాళ చర్చ, రేపు మరో చర్చలో కలుద్దాం.